శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి ఈ రోజున రథసప్తమి సూర్య జయంతి పర్వదిన సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటల నుండే స్వామి సుప్రభాత సేవ, అనంతరం భక్తుల గోత్రనామాలతో అలాగే ఆలయ కమిటీ గోత్రనామాలతో అలాగే ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు గారు, నీరజవల్లి గారు, ఆలయ కమిటీ చైర్మన్ గారు కేఏపి రాజు గారు, సెక్రటరీ గారు శివకుమార్ గారు, అలాగే కోశాధికారి గారు సామూర్తిరాజు గారు, మిగిలిన ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొని ధన్యులయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామికి ఎదురుగా పాలు పొంగించే కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మహిళలచే పాలు పొంగించే కార్యక్రమం విశేషంగా జరిగింది. అలాగే ఈ రోజున స్వామివారికి ఆ చిక్కుడు ఆకులతోని అలాగే ఆ రేగిపళ్ళతో కూడా పందిరి వేసి రథం కట్టి స్వామికి నివేదన ఆ క్షణాన్ని నివేదన చేస్తారు. దేనికోసం అంటే పిల్లల సప్తమి సూర్య జయంతి పర్వదిన సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటల నుండే స్వామి సుప్రభాత సేవ, అనంతరం భక్తుల గోత్రనామాలతో అలాగే ఆలయ కమిటీ గోత్రనామాలతో అలాగే ఆలయ ధర్మకర్త శ్రీనివాసరావు గారు, నీరజవల్లి గారు, ఆలయ కమిటీ చైర్మన్ గారు కేఏపి రాజు గారు, సెక్రటరీ గారు శివకుమార్ గారు, అలాగే కోశాధికారి గారు సామూర్తిరాజు గారు, మిగిలిన ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొని ధన్యులయ్యారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామికి ఎదురుగా పాలు పొంగించే కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మహిళలచే పాలు పొంగించే కార్యక్రమం విశేషంగా జరిగింది. అలాగే ఈ రోజున స్వామివారికి ఆ చిక్కుడు ఆకులతోని అలాగే ఆ రేగిపళ్ళతో కూడా పందిరి వేసి రథం కట్టి స్వామికి నివేదన ఆ క్షణాన్ని నివేదన చేస్తారు. దేనికోసం అంటే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలని, మన శరీర ఆరోగ్యం బాగుండాలని ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రసపునాడు చేస్తూ ఉన్నారు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చే మనకి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దేవుడు, కనిపించే దేవుడు ఆ సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవాను మనం నిలవేలాగా కొలుచుకుంటే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దేవాలయంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం విశేషంగా జరపబడుతుంది. భక్తకోటి యవనమంది కళ్యాణంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ మాఘమాస ఉత్సవాల్లో 4వ ఆదివారం నాడు స్వామివారికి నమస్కారం భాస్కరాత్ ప్రియే, స్వామికి నమస్కారం అంటే చాలా ప్రీతికరమంట, అందుకని సూర్య నమస్కారాలు ఆ వరుదిన ఆ 4వ వారం విశేషంగా జరిపించడం జరుగుతుంది. ఆ సూర్య నమస్కారాలు చేసి ఆ తీర్థం కానీ సేవించినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి నేత్ర వ్యాధులు కానీ చర్మ వ్యాధులు కానీ నిరూపణ అవుతాయి. అటువంటి తీర్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా సేవించుకొని ధన్యులవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ.